ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి సనాతన ధర్మంలో ఋషులందించిన వాక్యాలు మన జీవనానికి ప్రమాణాలుగా ఉపకరిస్తాయి. ఆ వాక్యాలను తెలుసుకుని ఆచరించటం మనందరి కర్తవ్యం. ఈనాటి ఋషి వాక్యంలో ఋషులు మనకందించిన చక్కని విషయాలను తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీనివాసుని దివ్య హస్తకమలాన్ని వర్ణిస్తూ దశావతారాల్ని చేతిలోనే దర్శించి దర్శింపజేశారు అన్నమాచార్యుల వారు. ఆయన యొక్క ప్రతిభ, భావన, బలం ఈ రెండు ఈ కీర్తనలో కనబడుతున్నాయి. మొదటి చరణంలోనే నాలుగు అవతారాలు చెప్పుకోవడం జరిగింది. వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి, చిలుకు గుబ్బలి క్రింద చేర్చు చేయి, కలికయుగ భూకాంత కాగిలించిన చేయి, వలనైన కొనగోళ్ల వాడి చేయి. మత్స్య కూర్మ వరాహ నృసింహావతారాలు అయ్యే ఇక తర్వాత అవతారములు మిగిలిన చరణాల్లో చెప్తున్నారు. తనివోక బలిచేత దానమడిగిన చేయి, ఒనరంగ భూదాన ముసగు చేయి, మొనసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి, ఎనయ నాగేలు ధరించు చేయి. తనివోక బలిచేత దానమడిగిన చేయి అంటే ఏదో మూడడుగులతో తృప్తి పడకుండా ముల్లోకాలు పొందినటువంటి చెయ్యది, దానంగా పుచ్చుకున్న చెయ్యి. అందుకే తనివోక బలిచేత దానమడిగిన చేయి. మూడు లోకాల్ని దానంగా పుచ్చుకున్న చేయి అంటే వామనావతారాన్ని స్మరించారు. ఒనరంగ భూదాన మసుగు చేయి, చాలా చక్కగా భూదానం చేసినటువంటి చెయ్యి ఇది. దానం పుచ్చుకోవడమే కాదు, దానం ఇవ్వడం కూడా ఉన్నది ఆ చేతికి. అందుకే వామనావతారంగా దానం పుచ్చుకున్నాడు. పరశురామావతారంలో తాను సంపాదించిన మొత్తం భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. ఆ పరశురామావతారాన్ని ఇందులో భూదాన మసుగు చేయని వాక్యంలో స్మరించారు. ఇక తర్వాత మొనసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి. మొనసి అంటే పూనుకొని అని అర్థం. జలనిధి అంటే సముద్రం. సముద్రాన్ని అమ్ము మొన, అమ్ము మొన అంటే బాణపు కొస, బాణాగ్రం. మొత్తం సముద్రాన్ని బాణాగ్రంతో లొంగదీసుకున్నటువంటి చెయ్యి ఇది అంటే రామావతారాన్ని ఇక్కడ స్మరించారు. సరిగ్గా సేతుబంధనానికి ముందు సముద్రుణ్ణి తాను ధనుస్సుకి బాణాన్ని సంధించి నిగ్రహించినటువంటి ఆ రామావతారాన్ని ఇక్కడ స్మరించడం జరిగింది. మొత్తం సముద్రాన్ని కేవలం బాణపు కొనతో లొంగదీసుకున్న అత్యద్భుతమైన హస్తం ఇది. ఎనయ నాగేలు ధరించు చేయి, నాగలిని ధరించిన చెయ్యి అంటే బలరామావతారాన్ని స్మరించడం జరిగింది. పురసతుల మానములు పొల్ల చేసిన చేయి, త్రిపురాసురుల యొక్క భార్యల యొక్క పాతివ్రత్యాన్ని భంగపరచిన చేయి ఇది బుద్ధావతారాన్ని స్మరింపజేస్తున్నది. పురాణ బుద్ధుడి వేరు, చరిత్రలో మనం అనుకునే గౌతమ బుద్ధుడి వేరు. ఈ గౌతమ బుద్ధుడికి దశావతారాల బుద్ధుడికి సంబంధం లేదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. చాలామంది అనుకుంటూ ఉంటారు గౌతమ బుద్ధుడిని దశావతారాల్లో హిందువులు తర్వాత చేర్చుకున్నారు అని. అసలు ఈ బుద్ధుడు పుట్టకముందు నుంచే బుద్ధావతారం గురించి పురాణాల్లో చెప్పారు. ఆ బుద్ధుడు వేరు, ఈ బుద్ధుడు వేరు. పేరు కలిసినంత మాత్రాన రెండు ఒకటి కాదు. త్రిపురాసుర సంహార సమయంలో దుర్మార్గులైన త్రిపురాసురులకి వారి భార్యల పాతివ్రత్యం రక్షణగా ఉండేది. అప్పుడు విష్ణువు బుద్ధావతారం ధరించి పాతివ్రత్య ధర్మములు వ్యర్థములు అంటూ సనాతన ధర్మానికి విరుద్ధమైన కొన్ని మాటలు చెప్పాడు. అప్పుడు వారు ధర్మం నుంచి బయటకు వచ్చేశారు. ఎప్పుడైతే వారు ధర్మభ్రష్టులయ్యారో త్రిపురాసుల బలం క్షీణించింది. అప్పుడు పరమేశ్వరుడు వారిని సంహరించాడు. లోకక్షేమం కోసం ఈ పనిచేశాడు. అందుకే అన్నమయ్య ఎక్కడ దశావతారాల్లో బుద్ధిని వర్ణించినా ఈ భావాన్ని గ్రహించారు. ఇది పురాణాల్లో ఉన్నటువంటి భావం. అన్నమయ్య పురాణవేత్త, అందుకే పురాణ బుద్ధుడిని ఇక్కడ పేర్కొన్నారు. పురసతుల మానములు పొల్ల చేసిన చేయి, చేతిని వర్ణిస్తూ దశావతారాలు చెప్పడం అనేది సామాన్యమైన విషయం కాదు. తురగంబు బరపడి దొడ్డ చేయి, గుర్రాన్ని నడిపే చేయి అంటే కల్కి అవతారం చెప్పడం జరిగింది. ఇలా దశావతారాలు పూర్తయ్యాయి. ఈ దశావతారాలు విష్ణువు ఎక్కడున్నాడై అంటే తిరువెంకటాచలాధీసుడై మోక్షంపు తెరువు ప్రాణులకెల్లా తెలిపెడి చేయి. ఆ తిరువెంకటగిరిపై అధీసుడై అంటే ప్రభు అయి ఉన్నటువంటి ఆ నారాయణ యొక్క చెయ్యి ఎలా ఉన్నదంటే మోక్షపు దారి ఇదే అని చూపిస్తున్నట్టుంది ఆ చెయ్యి. అంటే ఇక్కడ మనం వెంకటపతి మూర్తిని ధ్యానించాలి అని. కుడి చెయ్యి వరదముద్రలో ఉంటుంది కదా, ఆ వరదముద్ర దేన్ని చూపిస్తుందంటే మోక్షపు దారిని చూపిస్తుందట. ఇప్పుడు మన చెయ్యి దేన్ని చూపిస్తుందో చూద్దాం. ఆ చెయ్యి ఆయన పాదాన్నే చూపిస్తున్నది. అంటే అర్థమేంటి, నా పాదాలను మీరు ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుంది అని చెప్తున్నాడు. కనుక మోక్షానికి దారి స్వామి పాదాలను ఆశ్రయించడమే. చేతిని వర్ణిస్తూ పాదంతో పూర్తి చేయడం ఒక అందమైనటువంటి భావం.
అందుకు మోక్షాన్ని అందించే స్వామి యొక్క ఆ వరద హస్తానికి నమస్కరించుకుందాం. వరం అంటే శ్రేష్టం, శ్రేష్టం అంటే మోక్షమే, దాన్నిచ్చే చెయ్యి అది అంటూ వెంకటపతి చేతిని అంత అద్భుతంగా దర్శించిన అన్నమయ్యకు నమస్కరి జ్యేష్ఠమాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం. నమోస్తు యోగి ధ్యేయాత్మన్ నమోస్త్వధ్యాత్మరూపిణి భక్తి ప్రియాయ భక్తానాం నమోస్తు భక్తిదాయిని. జ్యేష్ఠమాసంలో మనం స్తుతి చేసుకోదగినటువంటి ప్రశస్తమైనటువంటి స్తోత్రాల్లో ఒకటైనటువంటి శ్రీకృష్ణ స్తవరాజంలో ఈ శ్లోకం ఒకటి. మనం ఒక్కొక్క రోజున ఒక్కొక్క శ్లోకం చొప్పున ఈ రోజున పఠించుకోదగినటువంటి ప్రశస్తమైనటువంటి శ్లోకం ఇది. సర్వ విధములైనటువంటి భయములను మనకు తొలగించి చక్కగా శ్రేయస్సును కలిగించేటువంటిది ఇది. కనుక నమోస్తు యోగి ధ్యేయాత్మన్. జీవాత్మ పరమాత్మ భేదం చేత లోకంలో వ్యవహారికమైనటువంటి దశలు భిన్నంగా కనబడేటువంటి ఆ రెండు రూపాలలో సమస్త యోగిజనుల చేత కూడా స్తుతి చేయబడేటువంటి పరమాత్మ స్వరూపం ఏదంటే శ్రీకృష్ణ స్వరూపం. అందుకని యోగి ధ్యేయాత్మన్ అని చెప్పారు. నమోస్త్వధ్యాత్మ రూపిణి, అధ్యాత్మమే ఆయన యొక్క రూపంగా కలిగినటువంటి వాడు. ఆదిభౌతికం, ఆదిదైవికం, అధ్యాత్మం అనేటువంటిది త్రివిధం. ఈ మూడు విధాలైనటువంటి రూపాలలో అధ్యాత్మ స్వరూపంగా, సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా, జ్యోతిస్వరూపంగా, ప్రణవస్వరూపంగా ఆరాధింపబడేటువంటి పరబ్రహ్మతత్వం ఆయన. అందుకని అధ్యాత్మస్వరూపుడుగా ఆయన్ను స్తుతి చేస్తున్నారు. అదేవిధంగా భక్తి ప్రియాయ భక్తానాం, ఆయనకు అన్ని విషయాలు ఎదురకుండా పెట్టి వైకుంఠాన్ని ఒక పక్కన, లక్ష్మీదేవిని ఒక పక్కన, అదేవిధంగా నానా విధములైనటువంటి ప్రీతికరములైనటువంటి పంచాయుధాలు ఏవైతే ఉన్నాయో, శంఖము, చక్రము, గద, శారంగరవ ధనుస్సు మొదలైనటువంటివి, వాటన్నింటినీ కూడా చుట్టూ పెట్టి, అదేవిధంగా ఆయనకు ఇష్టమైనటువంటి వస్తువులు అనేటువంటివి వెన్నా మొదలైనవన్నీ కూడా అక్కడ పెట్టి, బాబు నీకేం కావాలి ఆయన అంటే ఆయన వీటిని కూడా కోరుకోరట. ఆయన భక్తిని మాత్రమే కోరుకుంటారు. అందుకని భక్తి ప్రియాయ అని బిరుదు ఆయనకి. భక్తిప్రియో మాధవ అని వ్యవహరిస్తూ ఉంటారు. ఆ పైన భక్తానాం భక్తిదాయినే, ఆయన ముందుగా భక్తులకు ఏమిస్తాడు అంటే, నిజానికి కనుక చూసినట్లయితే ఆ శ్రీ మహావిష్ణువు భక్తులకు ఇవ్వనటువంటిది ఏమీ లేదు. ఆయన ఇచ్చినటువంటి జీవితమే మనది. ఆయన ఇచ్చిన ఉచ్ఛ్వాస నిశ్వాసలే మన జీవింపజేస్తున్నాయి. ఆయన మన సర్వస్వ ప్రదాత అయినప్పటికీ కూడా మరొక విషయం, ఆయన ఇన్ని ఇవ్వడానికి మూలమైనటువంటిది భక్తి. ఆ భక్తి కూడా ఆయన ఇస్తేనే మనకు కలుగుతుందట. ఆయన ఇవ్వకపోతే మనం జంతువులలాగో, పక్షులలాగో, రాళ్లలాగో, నిర్జీవములైనటువంటి ఇతర పదార్థములలాగో, మానవులు కూడా అంతే. శ్రీ మహావిష్ణువు యొక్క ఆ భక్తిని ఆయన యొక్క అనుగ్రహం చేత పొందడం వలన మాత్రమే మనం మానవులం కాగలుగుతున్నాం, ఆయన అనుగ్రహానికి పాత్రులం కాగలుగుతున్నాం అన్నమాట. ఇది ఈ శ్లోకంలో ఉండేటువంటి అంతరార్థం. జ్యేష్ఠమాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంది. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జూన్ 15వ తేదీ చంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువులు జ్యేష్ఠమాసంలు శుక్లపక్షంలు త్రయోదశి తిథి విశాఖ నక్షత్రం శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి త్రయోదశి కనుక శుక్లపక్ష త్రయోదశి అయినా కృష్ణపక్ష త్రయోదశి అయినా సరే మనం కుబేర వ్రతాన్ని, లక్ష్మీ కుబేర వ్రతాన్ని కూడా చేసుకోవచ్చు. ఇది ఒక విషయం. ఇంకో విశేషం ఏమిటంటే శనివారంతో త్రయోదశి కలిసింది, శనిత్రయోదశి అంటారు. ఈ శనిత్రయోదశి నాడు మనం తూర్పుగోదావరి మండలంలో ఉన్నటువంటి మందేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో శని ప్రతిష్ఠితమైనటువంటి ఈశ్వరునికి తైలాభిషేకం చేసుకోవడం అనేటువంటిది సర్వదోష పరిహారకమైనటువంటి విషయం. కనుక ఎంతో ప్రశస్తమైనటువంటి ఈ తిథినాడు ఆ విధంగా తైలాభిషేకం చేసుకుని
జన సంతర్పణం కనుక చేసినట్లయితే అది మహత్తరమైనటువంటి పుణ్యాన్ని ఇవ్వడమే కాకుండా అన్ని అభీష్టాలని కూడా నెరవేరుస్తుంది అన్నమాట. ఇది ఒక విషయం. అలాగే తిరుమలలో జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క జ్యేష్ఠాభిషేకంలో ఈరోజు రెండవ రోజు. ఈ రోజున స్వామివారికి సాయంకాల వేళ ముత్యపు కవచాన్ని ధరింపజేస్తారు. అలాగే ఈ రోజున మనకు మరొక ప్రశస్తమైనటువంటి విషయం ఏంటంటే సూర్యుడు వృషభం నుంచి మిథునంలోకి ప్రవేశించేటువంటి రోజు కనుక మిథున సంక్రమణ పుణ్యకాలం అన్నమాట. దీన్ని మిథున సంక్రాంతి అంటారు. ఈ విధంగా మిథునంలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి రోజు ఇది. ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ సంక్రమణ పుణ్యకాలంలో ఎన్నో రకాలైనటువంటి దానాలను ఇతర పుణ్యక్రియలను మనం ఆచరించుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని. శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.